हेलो फ्रेंड्स, वेलकम टू जॉब्स इन तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, मन की तेलंगाणा राष्ट्र में उठाने हेचडीएफसी अलगे आईसीआईसीआई बैंक कल मोतम 3500 पोस्ट की संबंधी रिक्रूटमेंट जरूरी। रिक्रूटमेंट की संबंधी कंप्लीट डिटेल्स वीडियो चुपता वीडियो चूस्ट प्रति वीडियो लाइक चेक चाल मंद वीडियो चूंत का लाइक चेयटे मेरे चेना लाइक सपोर्ट 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి। ఫస్ట్ టైం గనుక మన ఛానల్ ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి। ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు। ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ। అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త। డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్। థాంక్యూ। సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది। ప్రతి వీరుడికి వీరతిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ 7798 4568। फ्रेंड्स, मुंदुगा चूसुकुन्नट्लयिते हेचडीएफसी की संबंधी हेचडीएफसी लाइफ इंसूरेंस लो पनिचेयडानिकी संबंधी सेल्स मेनेजर पोस्टुल भर्तीकी संबंधी मनकु ओक अपडेट अनेदी नेशनल करियर सर्विस सेंट्रल गवर्नमेंट ऑफिशियल वेबसाइट अयिनटुवंटि मिनिस्ट्री आफ् लेबर अंड एंप्लॉयमेंट लो पब्लिश चेयडं जरिगिंदी। सो इक्कड चूसुकुन्नट्लयिते ई पोस्टुलु टोटल गा मनकि हेचडीएफसी बैंक नुंचि 1000 वेकेंसीस अयिते रिलीज़ चेशारु। 25000 నుంచి 50000 రూపాయల వరకు సాలరీస్ ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది। సో ఈ నెల 18వ తేదీ లోపు మీరు అప్లికేషన్స్ అయితే ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ 3 డేస్ మాత్రమే సమయం ఉంది। సో ఇమిడియట్ గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి। సో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేయడానికి సంబంధించి సేల్స్ మేనేజర్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు। మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। మీకు ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఫ్రెషర్స్ అయినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు। జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచెస్ లో పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు। సెమినార్స్ ఇవ్వగలిగేటువంటి స్కిల్స్ ఉండాలి, అలాగే షార్పెనింగ్ ఏ హెడ్ అని చెప్పేసి ఈ విధమైనటువంటి కీ స్కిల్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు। ఫుల్ టైం కింద వీటిని భర్తీ చేస్తున్నారు। సో మీరు ఆ జాబ్ లో జాయిన్ అయితే ఫుల్ టైం వర్క్ కింద మీరు పని చేయాల్సి ఉంటుంది। 25000 నుంచి 50000 రూపాయల వరకు సాలరీ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు। టోటల్ గా 1000 వేకెన్సీస్ ఉన్నాయి। ఎనీ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి ఎనీ జెండర్ కలిగినటువంటి క్యాండిడేట్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు। ఇక్కడ చూసుకున్నట్లయితే 18 నుంచి 45 సంవత్సరాల వయసు ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్స్ ఉండాలని చెప్పేసి మనకైతే ఇక్కడ డిటైల్స్ ఇవ్వడం జరిగింది। 1976 నుంచి 2003 మధ్య పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు। ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు, ఇది ప్రైవేట్ రిక్రూట్మెంట్ కాబట్టి దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వరు। బట్ మనకి ఇది ప్రైవేట్ రిక్రూట్మెంట్ అయినా అఫీషియల్ జెన్యూన్ వెబ్సైట్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ కెరీర్ సర్వీస్ లో మనకి ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది। సో మీరు అప్లై చేయాలి అనుకుంటే ముందు ఈ సైట్ లో లాగిన్ అవ్వండి। లాగిన్ అయ్యి ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ కి సంబంధించినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది। ఈ విధంగా చూపిస్తుంది। మీరు ఆల్్రెడీ ఈ పర్టిక్యులర్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక అకౌంట్ కలిగి ఉన్నట్లయితే మీరు లాగిన్ కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ అండ్ సేవ్ అని చెప్పేసి వస్తుంది। కంటిన్యూ అండ్ సేవ్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లైడ్ అని చెప్పేసి వస్తుందన్నమాట। ఇక్కడ అప్లై కాస్త అప్లైడ్ అని చెప్పేసి మారుతుంది। అలా అప్లైడ్ అని చెప్పేసి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మీకు ఈ పోస్ట్ కి సంబంధించి మీరు అప్లై చేసినట్టు మీనింగ్ అన్నమాట। సో ఫర్దర్ గా వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ డేట్ లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత 1 by 1 అప్లికేషన్స్ అనేవి స్క్రూటినీ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవడం జరుగుతుంది ఫర్దర్ రిక్రూట్మెంట్స్ కి సంబంధించి। ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది HDFC కి సంబంధించింది। ఇప్పుడు ICICI బ్యాంక్ నుంచి వచ్చినటువంటి డీటెయిల్స్ చూద్దాము। మరొక బ్యాంక్ ICICI నుంచి మనకి 2500 పోస్టుల తోటి మనకి ICICI డైరెక్ట్ లో పనిచేయడానికి సంబంధించి ఫ్రీలాన్సర్ గా పనిచేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు। సేల్స్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట। సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులను కూడా VSS టెక్ సొల్యూషన్ వాళ్ళు భర్తీ చేస్తున్నారు। సో ఈ పర్టిక్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించి కూడా ఈ నెల 18వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। సో దీనికి కూడా 25000 నుంచి 60000 రూపాయల వరకు సాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు। టోటల్ 2500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు। ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు। హైదరాబాద్లో ఉన్నటువంటి ICICI డైరెక్ట్లో పనిచేయడానికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి। సో 25000 నుంచి 60000 రూపాయల వరకు సాలరీ అయితే ఉంటుంది। ఎనీ జెండర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఈవెన్
ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి 21 to 45 ఇయర్స్ మధ్యన ఏజ్ అయితే ఉండాలి. 1976 నుంచి 2000 మధ్య పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు ఇక్కడ సైనప్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నేను ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మొబైల్లో మనకి ఇక్కడ చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ బాక్స్ అనేది ఓపెన్ కావట్లేదు. ఓకే, సో ఇది ఓపెన్ కావట్లేదు. మనకి ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే సిస్టంలో మనం ఫిలప్ చేస్తుంటే ఓపెన్ అవుతుంది. సో మీరు సిస్టంలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్నా కూడా మీ మొబైల్లోనే యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు సిస్టంలో అప్లై చేసుకున్న తర్వాత వస్తుంది కాబట్టి ఆ తర్వాత మీరు మీ మొబైల్లోనే ప్రతి జాబ్కి ఈ సైట్లో ఉండేటువంటి ప్రతి జాబ్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ కీ స్కిల్స్లో మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయనేది మెన్షన్ చేయండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కింద ఇచ్చారు, డేటా ఎంట్రీ అని, అకౌంట్స్ అని, సేల్స్ అని, అలాగే ఫార్మసీలో స్కిల్స్ ఉన్నాయని, అలాగే నర్సింగ్లో స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి, అలాగే ప్లంబింగ్, జావా, C++ లాంటి లాంగ్వేజెస్ వచ్చాయని చెప్పేసి ఈ విధంగా మీకు ఉన్నటువంటి స్కిల్స్ అనేవి మెన్షన్ చేయండి. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నాకు ఉన్నాయని చెప్పేసి కూడా మీరు ఇక్కడ కీ స్కిల్స్లో కనుక మీరు మంచి స్కిల్స్ కనుక మెన్షన్ చేసినట్లయితే మీకు ఎక్కువగా మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ చెక్ బాక్స్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక ఐడి అనేది వస్తుందన్నమాట. ఐడి వచ్చిన తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో ఇక్కడ ఈ మొబైల్ నెంబర్కి సంబంధించి ఒక ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది, లేదా మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. సో వెరిఫై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వెరిఫైపై క్లిక్ చేస్తే మీకు వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఎప్పుడైతే వెరిఫై అవుతుందో అప్పుడు మీరు ఈ పర్టికులర్ సైట్లో ఉండేటువంటి ప్రతి జాబ్కి కూడా ఈజీగా చాలా సింపుల్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే కంటిన్యూ అండ్ సేవ్ అని చెప్పేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై కాస్త అప్లైడ్ అని చెప్పేసి మారుతుందన్నమాట. ఈ విధంగా సింపుల్గా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది చూసి ఖచ్చితంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మొత్తం 3500 వేకెన్సీస్ ఇవి. చాలామందికి ఉన్నటువంటి అపోహ, మేమందరం అప్లికేషన్స్ పెట్టుకుంటున్నాం కానీ మాకు ఎటువంటి కాల్స్ రావట్లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు పర్టికులర్ సంస్థ నుంచి అని చెప్పేసి అంటున్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారు. వీరికి కావాల్సింది జస్ట్ 1000-2000 పోస్టులకు సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే. సో వాళ్ళని తీసుకున్న తర్వాత మిగిలిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ని హోల్డ్లో పెడతారు. ఫర్దర్గా ఏమైనా వేకెన్సీస్ ఏర్పడితే ఈ హోల్డ్లో పెట్టినటువంటి అప్లికెంట్స్ని మళ్ళీ పిలిచి వారికి జాబ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకరు ఇద్దరు మాత్రమే కాదు ఈ పోస్టులకు అప్లై చేసేది, కొన్ని వేల మంది, ఈవెన్ 100,000 కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఛానల్స్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ ఎన్సీఎస్లో ఉండేటువంటి జాబ్స్ గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. ఎటువంటి ఫీజు కూడా లేదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువల్ల మీలో చాలామందికి కాల్స్ అనేవి రాకపోవచ్చు. బట్ జస్ట్ గివ్ ఏ ట్రై. మీరు ఇందులో కష్టపడేది ఏమీ లేదు, ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.